టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన సమంత ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగ చిత్రంతో విడాకులు తీసుకున్న అనంతరం సమంతపై ఫోకస్ ఎక్కువైంది. ఆమె పెట్టిన ఇన్స్టాగ్రామ్లో పోస్టులు స్టేటస్లు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఈ బ్యూటీ విడాకుల అనౌన్స్మెంట్ నోట్ను డిలీట్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె ఏ కారణంతో నోటీస్ను డిలీట్ చేసిందో తెలియదు, కానీ చిత్తుతో ఆమె మళ్ళీ కలవడానికి ప్రయత్నించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ బ్యూటీ స్విట్జర్లాండ్లో ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ షామ్ చేస్తున్న అడ్వెంచర్స్కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. రీసెంట్గా ఆమె స్వింగ్ చేసింది. మంచుతో కప్పి ఉన్న రహదారులలో సమంత ఏమాత్రం భయం లేకుండా ఎంతో అనుభవం ఉన్నట్లు స్వింగ్ చేస్తుంది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా బాగా వైరల్ అయ్యింది. తాజాగా ఈ అడ్వెంచర్ వెనుకున్న స్టోరీ చెప్పుకొచ్చింది. తనకు ట్రైనింగ్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి సమంత చెప్పుకొచ్చింది. తను ప్రాణాలతో బ్రతికి ఉండడానికి కారణం వాళ్లే అంటూ ఈ ఫోటో స్టేటస్గా పెట్టింది. సమంతతో పాటు ఉన్న ఇద్దరు కూడా ఫారినర్సే. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం సమంత యశోద అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆమె సరికొత్త పాత్రలో కనిపించబోతుంది. దీంతోపాటు శ్రీదేవి మూవీస్లో ఓ సినిమా, అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ను కూడా ఓకే చేసింది. బాలీవుడ్లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక పోస్టును చూసి దగ్గుపాటి వెంకటేష్ మీడియాలో సమంత విడాకుల తర్వాత యాక్టివ్గా మారింది, ఇప్పుడిప్పుడే తన బాధ నుంచి కోలుకుంటుందని తాజా సమాచారం అని దగ్గుపాటి వెంకటేష్ చెప్పుకొచ్చారు.